నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంత జూటూరులో వైసీపీ నాయకుడిపై దాడి జరిగింది. గ్రామానికి చెందిన మౌలాలి అనే వ్యక్తిపై అదే పార్టీకి చెందిన నరసింహారెడ్డి అనే వ్యక్తి దాడి చేశాడు. మౌలాలి తలకు తీవ్ర గాయమై నంద్యాల జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. ఇక ఘర్షణకు గడప గడపకు జరిగిన కార్యక్రమంలో మనస్పర్ధలే కారణమని బాధితుడు మౌలాలి పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాది గడప గడప ఒక గ్రామం, రెండు రోజులు కంప్లీట్ అయింది సార్. నేను రెండు రోజులు కంప్లీట్ అయిన తర్వాత మా విలేజ్లో వైసీపీ మా యొక్క పార్టీలో అతను ఆయన భార్య ఇన్విటేషన్ ఇచ్చినందుకు ఆయన భార్య పేరు టుడే టీవీ ఛానల్లో ఆయన పేరు రానందు వల్ల టుడే టీవీ ఛానల్ వల్లను ఇలా నా కొడుకని నా భార్య పేరు రానప్పుడు నేను ఎందుకు కూడా ఛానల్ పెట్టుకుండేది అని వాళ్ళు కొట్టని ఇన్వెస్ట్ కింద పెట్టాడు. తర్వాత శక్తి తీసుకుని కొట్టనికపోతే నాకు ఎందుకు అంత వాళ్ళ మీద కొట్టారు అనవసరం అంటే నువ్వేం నన్ను పాలగారు కదా, నువ్వేం నీ పేరు తీసుకున్నాడు కదా, మీ పేరు తీసుకున్నారు మా భార్య పేరు వేదారా అని నన్ను కొట్టనికి వస్తే నేను దూరం పోయినాను. తర్వాత మన నమస్ ఉద్యమండీ ఇద్దరు ఆయన తమ్ముడు నరసింహారెడ్డి ఆయన ఆయన తమ్ముడు గారు లక్ష్మీదేవి ముగ్గురు కలిసి నేను బస్ స్టాండ్ టీవీ తాగుతుండగా ముగ్గురు వచ్చి అటాక్ చేసి వాళ్ళ తమ్ముడు శ్రీనివాసరి తమ్ముడు నరసింహారెడ్డి నా తలపైన ఇంత రాటుతో తల పదవిటాడు సార్. వాళ్ళు వైసీపీ సార్, వాళ్ళ వాళ్ళు మేము ఖర్చు పెట్టుకుని ముందు కూడా మేము వాళ్ళు వాళ్ళు రెడీ చేస్తాను మేము తీసుకుని సార్. కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ రాసి ఇచ్చింది సార్. తినాడ్ సార్ ఏం పెట్టాలని నేను కోరుకున్నాను సార్. ఇద్దరు ఒకటే పట్టారా? ఇద్దరు వైసీపీ సార్. మేము ఎమ్మెల్యే గారికి మా మేము సచ్ నేను గ్రౌండ్లో మా బిల్డింగ్ పనిచేశాను సార్. ఆర్బీకే బిల్డింగ్ ఎదుగుదల సౌకర్యం ఇచ్చాను సార్.